మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను శిక్షించడం గురించి కాదు, మీ ఆయన్ని రక్షించడం గురించి ఆలోచించుకో. అలా అని కాదు కూడదు అంటే ఇంకా ముందుకు వెళ్ళావనుకో, నీ ఫ్యామిలీలోకి సునామీలా చొచ్చుకుని వస్తాను. ఎంతమంది గాయపడతారో ఎంతమంది మాయమవుతారో తీరిగ్గా లెక్క చూసుకుందో గాని. వెంటనే వెంటనే జాబ్కి రిజైన్ చేయి, లేకపోతే నేనిచ్చే షాక్కి తట్టుకోలేవు. కీచిన బొమ్మల చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడావా? నీకేం బాబు, నువ్వు బాగానే నవ్వుతున్నావు, ఇక్కడ నాకు కాళ్ళు ఒలుగుతున్నాయి. తన దగ్గర ఏదో పక్కా ఎవిడెన్స్ ఉండి ఉంటుంది, అందుకే మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిందంటే అవి ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ నన్ను ఇరికించావు. నీ వరుస చూస్తుంటే నన్ను జైలుకి పంపించి సారీ చెప్పేలా ఉన్నావు. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులని దెబ్బతిని రోడ్డున పడిపోతాను. మధుకర్ కూల్ 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 దా, ముందుకు పెకే, తీసుకో ధైర్యం వస్తుంది. ఆ జానకిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. కేసు విషయంలో జెట్ స్పీడ్లో చూసుకు వెళ్తున్నట్టుంది, ఆ తెగింపు చూసావా? ఆడకూతురు అనుకుంటున్నావేమో, చిరుతులా దూసుకుపోతుంది. నేను ఎస్ఐని, అది ఆఫ్టర్ ఆల్ నాకు సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్, నా ముందు దాన్ని పొగుడతావేంటి? ఎక్కిన మత్తు కూడా దిగిపోతుంది. వెళ్ళు, వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకో, పో, నాకే సంబంధం లేదు. అబ్బాబ్బా, ఏదో భయం కొద్దీ వాగుతున్నాను. ఇలా మధ్యలో వదిలేస్తే నేనేమైపోవాలి? నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా. అది అలా దారికిరా. రేపు జానకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావు, ఏంటది? సర్ప్రైజ్. చూస్తూ ఉండు, దెబ్బకి షేక్ అయిపోతుంది. జెస్సీ, ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు తెలుస్తుంది, కానీ నువ్వు నాకు ఏమి చెప్పట్లేదు. ఏం దాచా నీ దగ్గర? మీ బావగారి కేసు విషయంలో, పోలీస్ స్టేషన్లో జరిగేవన్నీ ఈ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? ఎవరు చెప్తున్నారు చెప్పు జెస్సీ. మన వాళ్ళెవరైనా నాకు తెలియకుండా స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారా? అక్క, ఎవరికి అంత అవసరం ఉంటుంది నా పతనం చూడాలనుకునే వాళ్ళకి? మీ ఎస్ఐ గారికి తప్పితే ఆ అవసరం ఎవరికి లేదక్క. అంటే ఆయనే మన ఇంటికి వచ్చి నువ్వు దాచిపెట్టిన సీక్రెట్స్ అన్ని ఇంట్లో అందరి ముందు చెప్పాడు. బావగారు దొంగ కేసులో అరెస్ట్ అవ్వడానికి, ఇప్పటి వరకు విడుదల కాకపోవడానికి కేవలం నువ్వే, నీ మొండితనమే కారణమని చెప్పారు. నువ్వు తలుచుకుంటే గంటలో బావగారు కేసు క్లోజ్ అయ్యి క్షేమంగా ఇంట్లో ఉంటారని చెప్పారు. వేరే ఎవరు ఎలా చెప్పినా నమ్మేవాళ్ళం కాదు,
సాక్షాత్తు ఎస్ఐ గారే వచ్చి చెప్పారు. అందుకే ఇంట్లో అందరూ నీ మీద కోపంతో ఉన్నారు. నువ్వు కూడానా? అవును. ఇలాగే జానకి మొండితనానికి పోతే బావగారికి ముందు ముందు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. శత్రువులు వదిలిపెట్టారని పక్కాగా చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. బావగారు దెబ్బతో ఇంటికొచ్చారు. ఎస్ఐ గారి మాటలు